ఐ లవ్ యూ ఆంధ్ర జ్యోతి. నీ ఛానల్ పేరు ఏందన్నా? తెలుగు 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 వన్. మాది కూడా చెప్పు, పొలిటికల్స్ మనోడు కూడా భయ్యా. అందరికి ఐ లవ్ యూ, మన మీడియా మిత్రులు అందరికి. ఇది మీడియా సినిమా, మీరందరూ చూసిరో చూడలేదో, ఇది మీడియా సినిమా, మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. ఇది మీ సినిమా, మా సినిమా, మనందరి సినిమా. మిస్ ఎమ్మెల్యేస్ తొడగొట్టిన భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. ఓటర్ అంటే చీటర్ కాదు, షూటర్. ఓటర్ అంటే చీపినీకర్ కమ్ముడు పోయి చీటింగ్ చేస్తున్నారు, అది కాదు మనం చేయాల్సింది. ఓటర్ అంటే చీటర్ కాదు, షూటర్ అనేది అర్థమైపోతుంది సినిమా. ప్రతి ఓటర్ చూడాల్సిన సినిమా. ఫస్ట్ మీడియా మిత్రులు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా. ఇది మీడియా సినిమా, ప్రధానంగా మిస్ కాకుండా చూడండి. మీరు చూస్తే ఈ దేశం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ ప్రపంచమే బాగుపడుతుంది. నేను చూస్తే ఏం బాగుపడదు, నేను ఒక్కనే బాగుపడతా. ఎందుకంటే భయ్యా, మన మీడియా మిత్రులు మార్పు వస్తుంది ఈ సినిమా చూస్తే. మీడియా మిత్రులు ఏం చేస్తున్నారంటే, బాలకృష్ణ గారు వాటర్ బాటిల్ వంటి ఒక పెగ్గు ఉన్నది, శ్రీకాంత్ గారు రేవు బాటిల్ దొరికిండు, వాళ్ళు చేస్తే మన రాష్ట్రానికి ఏం లాభం లే, మన దేశానికి ఏం ఉపయోగం లేదు. అది ఆయన ఇష్టం, ఇది ఈయన ఇష్టము. కానీ మీ మీడియా మిత్రులు ఏం చేయాల్సిందంటే, మన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, మన ఎంపీ ఏం చేస్తున్నాడు, మన కలెక్టర్ ఏం చేస్తున్నాడు, మన సీఎం ఏం చేస్తున్నాడు, మన పిఎం ఏం చేస్తున్నాడు అనేది అవన్నీ వెలికి తీసి ప్రచారం చేస్తే మన రాష్ట్రం, మన దేశం, మన ప్రపంచం బాగుపడుతుంది అనేది మన మీడియా మిత్రులకి విజ్ఞప్తి. మినిమం డిగ్రీ సాంగ్స్ ఈ సినిమాలో ఉన్నాయా? మరి నీ డైలాగ్ సూట్ అయ్యే సాంగ్స్ సూపర్ ఉంది భయ్యా. సినిమా ఏం నచ్చింది? సినిమా అన్ని నచ్చినాయి. కొద్ది యావరేజ్ అంటారు. అవినీతి అక్రమాలు మీడియా ద్వారా బయటికి తీయాల్సిన బాధ్యత ప్రతి, ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది భయ్యా, మీడియా మిత్రులది ఒక్కటే బాధ్యత కాదు, సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత అనేది ఒక మెసేజ్ ఇచ్చింది. ఇప్పుడు మీడియా వాళ్ళకే బాధ్యత కాదు, సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మన మీడియా మిత్రులు ఫైవ్ స్టార్ హోటల్కి పోయి బిర్యానీ తింటారు భయ్యా, వాడు నిన్నటి ఆడు లెగ్ పీసులు అన్నీ అలా పెడతాడు, అది అమ్ముడు పోకుంటే మళ్ళా కడుతాడు, మళ్ళీ తెల్లారి మళ్ళీ మనకే పెడతాడు. మనం చూస్తలేము అవన్నీ, తింటున్నాం వస్తున్నాం. మన ఇప్పుడు చాలా హోటళ్ళల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, లెగ్ పీసులు బిర్యానీ అమ్ముడు పోకుంటే అవి తమాషా మంచిగా తేడా గడిగి ఆ లెగ్ పీసులు తీసుకుపోయి బ్రిడ్జీలో పెడుతున్నారు, మళ్ళీ మంచిగా వండేసి మళ్ళీ మనకే పెడుతున్నారు. మన ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది. అదే అట్లా నన్ను సరి చేసినట్టే మన రాష్ట్రాన్ని సరి చేయండి, మన దేశాన్ని సరి చేయండి, మన ప్రపంచాన్ని సరి చేయండి అనేది నా రిక్వెస్ట్. అందుకనే నేను ఇట్లా మాట్లాడుతున్నా. ఇప్పుడు నీ తప్పు చేసినావు కదా, నువ్వు సరి చేసినావు కదా, అదే విధంగా ఎమ్మెల్యేలని, ఎంపీలని, సీఎంని, పిఎంని సరి చేయాలి. మీడియా వాళ్ళ సినిమా భయ్యా, మీరు మారితే ఈ దేశం బాగుపడుతుంది, ఈ ప్రపంచం బాగుపడుతుంది. మీరు చూడండి ఫస్ట్, మీరు మారండి. నా రిక్వెస్ట్, ఐ లవ్ యూ.